సీనియర్ సినిమా జర్నలిస్ట్ సంతోషం అధిపతి సురేష్ కొండేటి ఈ మధ్య సోషల్ మీడియాలో విపరీతంగా పాపులర్ అవుతున్నాడు. పర్సనల్ లైఫ్ ఫ్యామిలీ విషయాలకు వచ్చేటప్పటికి డైవర్స్ అయిపోయింది స్వాతి, డైవర్స్ తీసుకుంది అని రకరకాల రూమర్స్ వస్తాయి. ఈ రెండింటి గురించి క్లారిఫికేషన్ ఇస్తే బాగుంటుంది. నిన్నటి తరం వాళ్లకు సంతోషం సురేష్ గా సుపరిచితులైన ఈ సీనియర్ జర్నలిస్ట్ ఇప్పటి తరానికి మాత్రం సోషల్ మీడియాలో ట్రోలింగ్ల ద్వారా ప్రెస్ మీట్ లో తిక్క తిక్క ప్రశ్నలు అడిగే పాత్రికేయుడుగా పరిచయం అవుతున్నాడు. ఈ విషయాన్ని సినీ తారలు సైతం గుర్తించారు. ప్రెస్ మీట్లలో సురేష్ కొండేటి మైక్ అందుకోగానే ఈసారి ఏ ప్రశ్న అడిగి వైరల్ చేద్దాం అనుకుంటున్నావు అని ముందే సురేష్ పై పంచలు వేసేస్తున్నారు. ఇప్పుడు మన ఇద్దరు క్వశ్చన్ ఆన్సర్ ఏమైనా మీమ్ మెటీరియల్ వైరల్ లో ఏదో లవ్ అవుతుందా? తాజాగా కలర్ స్వాతి కూడా ఇదే ప్రశ్న అడిగారు. అయితే ఆమె ఊహించని ఒక ప్రశ్న సురేష్ కొండేటి అడగగా ఆమె ఘాటుగానే స్పందించింది. ఇప్పుడు ఆ ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్వాతి నవీన్ చంద్ర ప్రధాన పాత్రలు పోషించిన లేటెస్ట్ మూవీ మంత్ ఆఫ్ మధు. ఏదో సెటిల్మెంట్ చేసుకోవచ్చు కదా. దేనికండి సెటిల్మెంట్? ప్రేమించినందుకు. నవీన్ చంద్రతో గతంలో భానుమతి రామకృష్ణ సినిమా రూపొందించిన శ్రీకాంత్ నాగోతి ఈ చిత్రానికి దర్శకుడు. యశ్వంత్ ములుకుట్ల ఈ సినిమాకి నిర్మాత. అచ్చు రాజమణి సంగీతం సమకూర్చారు. అక్టోబర్ 6న ఈ సినిమా విడుదలవుతోంది. అయితే చిత్ర ప్రచారంలో భాగంగా ఈరోజు ట్రైలర్ను విడుదల చేశారు. హైదరాబాద్ లోని ఆర్కే సినీప్లెక్స్లో ఈరోజు ఉదయం 11 గంటలకు సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ మంత్ ఆఫ్ మధు ట్రైలర్ని లాంచ్ చేశారు. అనంతరం అక్కడే ప్రెస్ మీట్ నిర్వహించారు. And all the best. ఈ ప్రెస్ మీట్ లో ముందుగా సురేష్ కొండేటి మైక్ అందుకున్నారు. దీంతో యాంకర్ మంజుష సునామీ క్వశ్చన్ బై సురేష్ కొండేటి గారు స్టార్ట్ అని నవ్వుతూ పంచివేసింది. ఇక మైక్ అందుకున్న తర్వాత మొదటి ప్రశ్న స్వాతికేనంటూ హాయ్ స్వాతి ఛానల్ అయింది నిన్ను చూసి అని అన్నారు సురేష్ కొండేటి. దీంతో ఇదేంటి మీ మెటీరియల్ అవ్వబోతుందా అని మన ఇద్దరి క్వశ్చన్ ఆన్సర్ ఏదైనా మీ మెటీరియల్ వైరల్ లాంటిది అవ్వబోతుందా అంటూ స్వాతి నవ్వుతూ సమాధానం ఇచ్చింది. క్లియర్ గా క్వశ్చన్ అడగండి, ఫుల్ మీమ్ ఇచ్చారు. చాలా క్లియర్ గా అడుగుతున్నాను. ఏ ప్రశ్న అయినా పర్వాలేదు అని సురేష్ కొండేటి అడగగా మీ ఇష్టం అండి రెచ్చిపోండి అంటూ స్వాతి అంది. ముందుగా సినిమా గురించి ఆమె కెరీర్ గురించి ప్రశ్నలు అడిగిన సురేష్ కొండేటి ఆ తర్వాత వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి ప్రశ్నించారు. మీరు విడాకులు తీసుకున్నారని రకరకాల రూమర్స్ వస్తున్నాయి, దానికి క్లారిఫికేషన్ ఇచ్చేయండి అని సురేష్ కొండేటి అడిగారు. ఈ మధ్య కాలంలో మీకు డైవర్స్ అయింది అని చెప్పి రకరకాల రూమర్స్ వస్తున్నాయి, దానికి క్లారిఫికేషన్ ఇచ్చేయండి. వెంటనే నేను ఇవ్వా అని తన స్టైల్లో మేనరిజంతో రిప్లై ఇచ్చింది స్వాతి. నేను ముందే అడిగా, ఏదైనా అడుగుతా, చాలా క్లియర్గా అడిగా అంటూ సురేష్ కొండేటి వాదించారు. మీరు క్లియర్గా అడిగారు, నేను కూడా చాలా క్లియర్గా చెప్తున్నా, నేను ఇవ్వా అని అంది. నేను ఇవ్వా, మరి ఇస్తాను చెప్తాను ఏదైనా అడుగు అని అన్న ఫస్ట్ అడిగాను. నేను ఇవ్వా, చాలా క్లియర్గా అడిగా. మీరు క్లియర్గా అడిగా, నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, నేను ఇవ్వా. ఇక ఇది కాదు కదా క్లారిటీ అంటూ పక్కనే ఉన్న మరో సీనియర్ జర్నలిస్ట్ ప్రభు అన్నారు. నేను ఆన్సర్ ఇవ్వా, ఇదే క్లారిటీ. మీరు అడిగిన ప్రశ్నకు నేను ఆన్సర్ ఇవ్వా, ఇదే నా క్లారిటీ అంటూ నోకి మరి చెప్పింది స్వాతి. అంతేకాదు, ఇది క్లారిటీ, నేను ఇవ్వా అనేది క్లారిటీ కాదు. ఇవ్వండి ఏంటి, డైవర్సా, క్వశ్చన్ ఆన్సరా? క్వశ్చన్ కి ఆన్సర్ నేను ఇవ్వా. దీనికి సంబంధించిన ప్రశ్న ఇప్పుడు వైరల్ అవుతోంది.